గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. విజువల్లో ఓపెనింగ్లో చూసాం మనం, సిద్ధార్థ్ ఇన్స్టిట్యూషన్స్ చిత్తూరు జిల్లా పుత్తూరులో ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఇటువంటి అందున గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి పనిచేసిన మహనీయుడు అశోక్ రాజు. సో కొండూరు అశోక్ రాజు అనే వ్యక్తి గత 17 సంవత్సరాలుగా ఈ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసి అందులో లేని సదుపాయం అంటూ లేదు. ఒక డబ్బింగ్ థియేటర్ని కూడా ఏర్పాటు చేశాడు ఆయన. పిల్లలు ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ లాంటివి క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే దానికోసం ఒక డబ్బింగ్ థియేటర్, అలాగే వర్చువల్ క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, యు నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. అన్నిటికంటే మిన్నగా ఒక అద్భుతమైన ఆడిటోరియం, 4,000 మంది కూర్చొని చూసేటువంటి వరల్డ్ క్లాస్ ఆడిటోరియం. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్ కాదు, వైజాగ్ కాదు, లేదా మరే ఇతర నగరంలో కూడా అటువంటి ఆడిటోరియం లేదు అంటే మన శిల్పకళా వేదికలు ఇవి దాని ముందు దిగదుడుపు. అటువంటి ఆడిటోరియంని ఆయన చాలా చక్కగా ఏర్పాటు చేసి రన్ చేస్తున్నారు. అందువల్ల నార్మల్గా కాలేజ్ కనెక్ట్కి మేము వెళ్ళినప్పుడు ఆ విజువల్స్ ఇక్కడ వేయడం లేదు అని ఆపుకోలేని ఉత్సాహం ఆ కళాశాలను చూసిన తర్వాత వచ్చిన మోటివేషన్, ఇన్స్పిరేషన్. సో చాలా చక్కగా కళాశాలని ఏర్పడదు. అండ్ ది క్వాలిటీ ఆఫ్ ది స్టూడెంట్స్, రూరల్ ఏరియాలో అటువంటి బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారని మనం ఊహించాం. సో రిక్వెస్ట్ టు ఆల్ ది కార్పొరేట్స్, గో అండ్ ట్యాప్ దిస్ కైండ్ ఆఫ్ టాలెంట్ అవైలబుల్ ఇన్ ది రూరల్ ప్లేసెస్. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉన్న సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ గొప్పతనం అది. హ్యాట్స్ ఆఫ్ టు అశోక్ రాజు గారు. వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. TV5 విషెస్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈ శుక్రవారం, రేపు సాయంత్రం కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో మేము పుత్తూరులో సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించిన కాలేజ్ కనెక్ట్ హైలైట్స్ని చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. అండ్ వీలైతే ప్రతి ఒక్కరు ఒకసారి ఆ కాలేజ్కి వెళ్ళి చూసిరండి. ఎటువంటి గొప్ప ఇన్స్టిట్యూషన్స్ మనకు ఉన్నాయో అర్థమవుతుంది. సో ఇక మార్కెట్స్ విషయానికి వస్తే చాలా ఎక్సైటింగ్ పీరియడ్ మన ముందుంది. ఎందుకంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి ఈ వారంతో నుంచి. అలాగే గ్లోబల్ క్యూస్ కూడా చాలా మన ముందున్నాయి. గ్లోబల్ స్లోడౌన్ని మార్కెట్ అంచనా వేస్తుంది. సో అందువల్లనే మనం అక్రాస్ ది వరల్డ్ నిన్న సెల్లింగ్ చూసాం. ఇన్ఫ్యాక్ట్ డౌ జోన్స్, S&P, నాస్డాక్ మూడు కూడా నిన్న 2% రికవర్ అయ్యాయి లోస్ నుంచి. సో బట్ పోస్ట్ మార్కెట్ యాపిల్ షేర్స్ 7% డౌన్. ఎందుకు అంటే Q1కి సంబంధించిన గైడెన్స్ని వాళ్ళు కట్ చేశారట. సో సేల్స్ ఇప్పుడు $89 బిలియన్ కాదు, $84 బిలియన్సే ఉండొచ్చు. సో ట్రేడ్ టెన్షన్స్ నేపథ్యంలో చైనా అమ్మకాలు బాగా బలహీనపడుతున్నాయి అన్న వార్తలతో యాపిల్ షేర్స్లో ఒక సెల్లింగ్ చూసాం. అండ్ ఫ్యూచర్స్ కూడా ప్రస్తుతానికి మనకు డౌ జోన్స్ ఫ్యూచర్స్ కావచ్చు, ఇతర యూరోపియన్ మార్కెట్ ఫ్యూచర్స్ కూడా మ్యూటెడ్గా కనిపిస్తున్నాయి. బట్ ఏషియన్ మార్కెట్స్లో కొంత రికవరీ కనిపిస్తుంది లోవర్ లెవెల్స్ నుంచి. SX నిఫ్టీ 10,849 17 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది. సో 200-డే మూవింగ్ యావరేజ్ మనకు నిఫ్టీకి సంబంధించి 10,784, అక్కడ ఒక సపోర్ట్ మనకు తక్షణమే కనిపిస్తుంది. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ కూడా ఆ దగ్గరలోనే ఉంది, 10,775. అండ్ 50-డే మూవింగ్ యావరేజ్ ఈజ్ అగైన్ అనదర్ స్ట్రాంగ్ సపోర్ట్, 10,626. సో డౌన్ సైడ్ ఇది, మనకు అప్ సైడ్ చూసాం 10,900 దగ్గర మార్కెట్ నిలదొక్కలైపోతుంది. సో ఒక రేంజ్ మనం న్యూ ఇయర్ రోజు కనుక ఏదైతే రేంజ్ అనుకున్నామో 10,550, 10,950, ఈ 400 పాయింట్స్ రేంజ్లోనే నిఫ్టీ ఎంతో చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాబోయేది మనకు ఎన్నికల సీజన్, ఒక ఫామ్ ఇన్కమ్కి సంబంధించి ఒక ప్రకటన అతి త్వరలో వెలువడే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఒక బేసిక్ ఇన్కమ్ ప్లస్ సమ్ కైండ్ ఆఫ్ ఏ లోన్ వేవర్ లాంటిది కూడా రావచ్చు. అని అది కనుక జరిగితే మళ్ళీ ఫిస్కల్ మ్యాథమెటిక్స్ మొత్తం మారిపోతాయి. సో ఫిస్కల్ డెఫిసిట్స్ అదుపు తప్పే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మార్కెట్ అంచనా వేస్తున్న అంశాలు. అందుకని అది కనుక జరిగితే బాండ్ ఈల్డ్స్ కూడా బాగా స్పైకప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ గమనించాలి మనం, కేర్ఫుల్గా ట్రేడ్ చేయాల్సిన సమయం ఇది. ఇన్వెస్ట్మెంట్స్కి అఫ్కోర్స్ ఎప్పటికప్పుడు వచ్చే డిప్స్ని మనం దానికి వాడుకుంటూ ఉండొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి వాళ్ళ ఎక్స్పైరీ డే, అలాగే బ్యాంకింగ్ రంగానికి చెందిన PSU బ్యాంక్స్, BOB, విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్, ఈ మూడింటిని మెజర్ రేషన్ అయిన ప్రకటించడం జరిగింది. సో దేనా బ్యాంక్ షేర్ హోల్డర్స్కి కొంత నెగిటివ్గా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఇది బేసికల్లీ దిస్ మెజర్ ఈజ్ మెంట్ టు సేవ్ దేనా బ్యాంక్. అదర్వైజ్ దేనా బ్యాంక్ చాలా ఇబ్బందుల్లో ఉంది. హైయెస్ట్ NPS ఉన్న బ్యాంక్స్లో దేనా బ్యాంక్ ఒకటి. సో దాన్ని కాపాడేందుకు ఈ విలీనాన్ని చేస్తున్నారు.
సో పనిలో పనిగా మధ్యలో విజయ బ్యాంక్ను కూడా కలుపుతున్నారు. సో ఎలా ఉంటుంది ఈ కాక్టెయిల్, ఇది సత్ఫలితాన్ని ఇస్తుందా లేదా దుష్ఫలితానికి దారితీస్తుందా అనేది మనకు టైం ఓన్లీ విల్ టెల్. ఎందుకంటే మూడు మూడు రకాల కల్చర్స్, యూనియన్ కల్చర్స్ కావచ్చు, బ్యాంకింగ్ కల్చర్స్ కావచ్చు ఉన్న బ్యాంక్స్ ఇవి. సో లాంగ్ రన్లో ఎలా ఉంటాయి, డెఫినెట్లీ మేబీ అడ్వాంటేజ్ బీఓబి ప్రస్తుతానికి మనకు మెజర్ రేషియన్ బట్టి చూస్తే. సో కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ ఫర్ విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ కనిపిస్తుంది మనకు. సో ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ విల్ బీ ఇన్ లైమ్ లైట్ టుడే. సో బట్ ఎఫ్ఐఎస్ మాత్రం నేను భారీగా అమ్మారు. ఆటో సేల్స్ కొంత డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో ఆటోమొబైల్ సేల్స్లో షేర్స్లో అమ్మకాలు చూసాం. ఐషర్ మోటార్స్లో 350 crores డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరిగింది. అలాగే ఎంఎండ్ఎం, టాటా మోటార్స్, వీటితో పాటు యాక్సిస్ బ్యాంక్, మారుతి, ఆర్ఎల్, వీటన్నింటిలో కూడా హ్యూజ్ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ చూసాం మనం. అందుకే నేను మార్కెట్స్లో మనం అటువంటి సెకండ్ హాఫ్లో ప్రత్యేకించి నష్టాలు చూసాం. ఇవాళ ఏమైనా రికవరీ ఉంటుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఎర్నింగ్ సీజన్ కూడా మనకు ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎటువంటి షార్ట్ టర్మ్ వ్యూని మార్కెట్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఆటోమొబైల్ షేర్స్ నిన్న వచ్చినవి మాత్రం, ఫిగర్స్ నిన్న వచ్చినవి మాత్రం అంత ఆశాజనకంగా లేవండి. సో ఐ థింక్ ఆటోమొబైల్ ఈజ్ అ బిగ్ కన్జంప్షన్ థీమ్. సో దానికి రెండు మూడు రీజన్స్ కూడా ఇచ్చారు. ఒకటి నార్మల్ ఆటో సేల్స్ తగ్గడం అనేది, రెండోది క్రెడిట్ అంటే లెండింగ్ అనేది అంతగా ఎన్బిఎఫ్సీస్ గతంలో చాలా చేసేవి, టూ వీలర్స్ కానివ్వండి, అది కమర్షియల్ ట్రక్స్ కానివ్వండి, ప్యాసెంజర్ వెహికల్స్ కానివ్వండి, అందులో కూడా కొద్దిగా లిక్విడిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు. సో ఆటోమొబైల్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రైవర్స్ ఆఫ్ ద ఎకానమీ, అది కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఐ థింక్ కొంచెం ఈ క్యూసే తీసుకుంటాయి. బట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ లైక్ మేబీ ఫార్మా విల్ డెఫినెట్లీ డూ వెల్ అనే భావన చాలా స్ట్రాంగ్గా కలుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫార్మా షేర్స్ మంచి బయింగ్ మనకు కనిపిస్తుంది. సెకండ్లీ ఐటీ, మిడ్ క్యాప్ ఐటీ షేర్స్ కూడా కొద్దిగా డెఫినెట్లీ ఆన్ ద పాజిటివ్ కర్వే ఉన్నాయి. సో ఇలా సెలెక్టివ్గా కొద్దిగా బాగానే ఉంటాయండి. బట్ ఎకానమీకి మనకి 2020 మేబీ ఏ గుడ్ ఇయర్, బట్ ఈ వన్ ఆర్ టూ క్వార్టర్స్ మాత్రం కొద్దిగా దిల్ బి మిక్స్డ్ ఫిగర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్ అని అనిపిస్తుంది. కాబట్టి వాలటాలిటీ ఉంటుంది. ఇది కింద నుంచి బాగా పెరిగింది, అది ఎక్కువగా నిన్న అబౌట్ 100 to 120 points పడ్డది నిఫ్టీ, కానీ ఐ థింక్ ఇదే 300 to 500 points రేంజ్లో కొట్టుమిట్టాడుతుందండి. బట్ బీ రెడీ, అండ్ రిజల్ట్స్ కంప్లీట్లీ వచ్చిన తర్వాత ప్రాబబ్లీ ఏ సెక్టర్స్లో మంచి కంపెనీస్ ఉన్నాయో అక్కడ నుంచి వన్ కెన్ స్టార్ట్ పికింగ్ అప్. నార్మలీ యూనో ఎస్ఐపి వాళ్ళు మాత్రం మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, అది డైరెక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ త్రూ ఎస్ఐపి కానివ్వండి, దే కెన్ స్టార్ట్, దే నీడ్ నాట్ వెయిట్ అండి. ఎందుకంటే కొన్ని మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ ఏదైతే కరెక్షన్ జరిగిందో అక్కడ నుంచి స్వల్పంగా 5-10% పెరిగాయి, కానీ డెఫినెట్లీ దే ఆర్ అవైలబుల్ అట్ అట్రాక్టివ్ లెవెల్. సో ఓవరాల్ ఐఎమ్ పాజిటివ్, బట్ కొన్ని మాత్రం డెఫినెట్లీ చాలా కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ట్రేడర్స్కి, ఇంట్రాడే ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు? బ్యాంక్ నిఫ్టీ సంబంధించి వాళ్ళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఒకటండి, మార్కెట్స్ మాత్రం నిన్న చాలా హెవీగా కరెక్ట్ అయినాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ సెకండ్ హాఫ్లో చాలా వరకు రికవరీ అనేది చూసాము. అయితే మళ్ళీ ఈరోజు ఒక ఫ్లాట్గా కన్సాలిడేషన్గా ఓపెన్ కావచ్చు. అయితే చాలా స్టాక్స్ నిన్నటి రోజు మనకి ఒక డౌన్ ట్రెండ్లోకి రావడం చూసామండి. మరి ముఖ్యంగా కమాటి స్టాక్స్ ఒకటి, అటు బేస్ మెటల్స్ కొంచెం ఇంటర్నేషనల్ ప్రైస్ పరంగా కొంచెం వీక్ అయినాయి. సో అన్ని బేస్ మెటల్స్ స్టాక్స్ అని కూడా వీక్గా ఉన్నాయి, కాబట్టి వాటిని సెల్ అండ్ రాలీస్గా చెప్తాను. అదేవిధంగా ఆటోమొబైల్ స్టాక్స్ కూడా ఒక్కొక్కటి 3-4% పైన విత్ హై వాల్యూమ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎఫ్ అండ్ ఓలో చూసుకుంటే చాలా ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ వాటిలో ఉంది డౌన్ సైడ్, అంటే షార్ట్స్ బిల్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి వాటిలో కూడా సెల్ అండ్ రాలీస్ అని చెప్తాను పొజిషనల్ ట్రేడర్స్. తర్వాత బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక కన్సాలిడేషన్లో ఉన్న ఫార్మా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ కొంచెం నిఫ్టీకి చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. లాస్ట్ ఒక 10,950 నుంచి రివర్స్ కావడం చూస్తున్నాము. నిన్న కూడా సేమ్ అదే విధమైన ప్యాటర్న్ చూసాము. కాబట్టి నెక్స్ట్ నిఫ్టీకి సపోర్ట్ కానీ చూసుకుంటే 10,780-760 క్లోజర్గా 200 days మూవింగ్ యావరేజ్ ఉంది. అది కానీ బ్రేక్ అయితే 10,620 దాకా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పైన ఉన్నంత కాలం బయింగ్ హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ దాని బిలో ఉంటే మాత్రం ఓపెన్ పొజిషన్స్ షార్ట్స్ని చేయమని చెప్తాను. బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం డాక్టర్ రెడ్డీస్ ఒకటి డిప్స్లో బై చేయమని చెప్తాను. 2540 or 2550 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటేది, 2640-2650 పొజిషనల్ ట్రేడర్స్ బై చేసుకోమని చెప్తాను. అంతవరకు వెళ్ళే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా అరవిందో ఫార్మా ఒకటి కూడా లాస్ట్ సిరీస్లో బాగా కరెక్ట్ అయ్యి 720 దగ్గర కొంచెం బేస్ ఫామ్ అయింది. క్లోజర్గా అక్కడికి వచ్చినప్పుడు దీన్ని బై చేసి 712 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది 740-750 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం అటు మెటల్స్ని సెల్ చేయమని చెప్తాను. దాంతోపాటు ఏషియన్ పెయింట్స్ ఒకటి
1390 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని 1384 బిలో ఉంటే కంటిన్యూగా ట్రేడ్ అయితే సెల్ చేయమని చెప్తాను. 1360 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో కనపడుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తానండి. 27,400 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 26,800 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే, ఇక చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. యూజ్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో మనం ఒక పాజిటివ్ ఓపెనింగ్ని ఇవాళ చూడబోతున్నాం. అండ్ మెయిల్స్ కాల్స్ మనకు అందాయి. ఫస్ట్ మెయిల్ తీసుకుందాం. జిఐసి హౌసింగ్ గురించి అడుగుతున్నారు, అలాగే ఎస్బీఐ, ఈ రెండు 1 ఇయర్ కోసం కొనుక్కుంటారట. శ్రీనివాసులు ఎర్రంరెడ్డి తీసుకోవచ్చా? యా, జిఎస్సీ హౌసింగ్ ఐ థింక్ ఉన్న వాటిలో డెఫినెట్లీ వాల్యుయేషన్స్ పరంగా ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. అండ్ ఎస్పెషలీ యూనో బికాస్ ఇట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, వాళ్ళకి అంతగా యూనో ఈ లిక్విడిటీ క్రంచ్ అంటూ అంతగా వర్తించదు. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. ఎస్బీఐ ఆఫ్కోర్స్ అందులో డౌటే లేదు. ఎస్బీఐ అమంగ్ ఆల్ ద పిఎస్యూస్ ఆర్ ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ, నెంబర్ వన్. నెంబర్ టూ, పిఎస్యూస్లో రాబోయే రోజుల్లో అంతా కన్సాలిడేషన్ అవుతుంది. అండ్ గతంలో మనకి అసోసియేట్ బ్యాంక్స్ అవి విలీనం కూడా అయిపోయినాయి ఎస్బీఐలో. కాబట్టి SBI on every decline I think calls for a buy. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది NPA ప్రాబ్లమ్స్ రాబోయే 1 or 2 క్వార్టర్స్ తర్వాత 2020 ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రం కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విల్ డూ వెల్. అండ్ అది మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా డ్రైవ్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ మీరు అడిగిన రెండు స్టాక్స్ కూడా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి మిసెస్ రమణ. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. నేను ఒక 1 lakh rupees ని ఒక 2 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. మిడ్ క్యాప్స్ లో కానీ స్మాల్ క్యాప్స్ లో కానీ మంచివి ఏమన్నా ఒక 2-3 సజెస్ట్ చేయగలరా? జనవరి 1 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ చూసారా? చూసానండి. సో అందులో చాలా స్టాక్స్ ని రికమెండ్ చేయడం జరిగిందండి. అవునండి, అన్ని నోట్ చేసుకున్నానండి. వాటిలోంచి మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ఇద్దరు అనలిస్టులు ఐ థింక్ ఫెడరల్ బ్యాంక్ ని రిపీట్ చేశారు, అలాగే మరికొన్ని స్టాక్స్ కూడా చెప్పడం జరిగింది. నాకు గుర్తుంది ఫెడరల్ బ్యాంక్ ఒకటి బాగా గుర్తుంది. సో మీరు ఆ రోజు మిస్ అయ్యారు, ఏమైనా మీరు ఏమైనా స్పెసిఫిక్ స్టాక్స్ రికమెండ్ చేస్తారా? యా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అంటున్నారు కొంచెం. మేబీ యూనో ఎఫ్ఎంసీజీలో యూ కెన్ బై సిసిఎల్ ప్రోడక్ట్స్ అండి. ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళు ఇండియాలో కూడా దే హావ్ ఇంట్రడ్యూస్ దేర్ కాఫీ, యూనో బ్రాండెడ్ కాఫీ. గతంలో వీళ్ళు ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీస్కి ఎక్స్పోర్ట్లో చేసేవారు. ఐ థింక్ ఇట్స్ అ స్ట్రాంగ్ స్టాక్ అండి ఎఫ్ఎంసీజీలో. మేబీ ఇన్ ఫార్మసూటికల్ స్టాక్స్లో కూడా యూ కెన్ డెఫినెట్లీ బై, ఇన్ మై ఒపీనియన్, లూపిన్ అండ్ ప్రాబ్లీ సన్. వాటిలో రావాల్సిన కాంట్రవర్సీస్ అన్నీ వచ్చాయి. సో ఫార్మసూటికల్స్లో ఈ రెండు దే విల్ బి రీజనబుల్లీ ఓకే. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఐ థింక్ ఇందాక ఎవరు అడిగినట్టు కూడా ఎస్బీఐ మేక్స్ అవన్నీ మిడ్ క్యాప్లో క్వాలిఫై కాకపోయినా ఐ థింక్ దే విల్ మేక్ ఏ గుడ్ బెట్ అండి. సో ఇట్లా 2-3 సెక్టర్స్లో కొనుక్కోండి. కెమికల్ అండ్ ఫైన్ కెమికల్స్లో ఐ థింక్ యూ షుడ్ బై అతుల్ లిమిటెడ్. అది ఇట్స్ ఆల్సో మిడ్ క్యాప్ కంపెనీ. అంటే ప్రైస్ పరంగా కొద్దిగా హెవీ అనిపించినా కానీ ఈ 3-4 స్టాక్స్ డిఫరెంట్ సెక్టర్స్ కాబట్టి యూ కెన్ గో అండ్ బై. ఇప్పుడు ఇంకా మీ కన్ఫ్యూజన్ మరింత పెరిగి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఒక 16 స్టాక్స్, ఇప్పుడు మళ్ళీ బాలగారు చెప్పిన ఒక 5-6 స్టాక్స్. సో ఈ యూనివర్స్లోంచి జస్ట్ సెలెక్ట్ 2-3 స్టాక్స్ అండి. తర్వాత కాలర్ వినోద్ లైన్లో ఉన్నారు. హలో. ఓకే, వినోద్ కాల్ కట్ అయింది. మరొక మెయిల్ తీసుకుందాం. శంకర్ అడుగుతున్నారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లోస్ వీటికి సంబంధించి బుక్స్ రికమెండ్ చేయాలట. సో చాలా బుక్స్ ఉన్నాయండి, కాకపోతే అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. మీరు నో ప్రాబ్లం అనుకుంటే అమెజాన్లో చాలా బుక్స్ మీకు దొరుకుతున్నాయి. ఇవే ఇప్పుడు మీరు అన్న ట్యాగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్, హౌ టు అండర్స్టాండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, హౌ టు రీడ్ ఎ బ్యాలెన్స్ షీట్ అని సెర్చ్ చేయండి. అమెజాన్లో మంచి బుక్స్ ఉన్నాయి. investing.com is the best and that website gives every meaning of every investment activity, both fundamental as well as technical kuda prati word kuda investopedia.com
డెఫినెట్లీ ఆ సైట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. రొమాన్సింగ్ ద బ్యాలెన్స్ షీట్ అనే బుక్ ఉంటుందండి, అది బాగుంటుంది, అది మీరు కొనుక్కోవచ్చు అండి. సో చాలా బుక్స్ ఉన్నాయి మీకు, అమెజాన్లో దొరుకుతాయి ఇవన్నీ కూడా, ట్రై చేయండి. కోయంబత్తూర్ నుంచి పద్మ లైన్ ఉన్నారు. హలో, హలో, అడగండి పద్మ. యాక్చువల్లీ మేము మారుతి కొన్నామండి. ఓకే, అది 7361కి, అది హోల్ షేర్స్ అంటారా, 50 షేర్స్ తీసుకున్నాం. ఇప్పుడు కోయంబత్తూర్ తెలుగు మీద ఒక మంచి పారడైల్ చాలా వచ్చాయి. మీరు, మీ తెలుగు బాగుందండి. మేము ఆంధ్రానేనండి. ఆంధ్ర అయితే అక్కడ వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నారు అంతేనా? అండి, 6 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము. ఓకే ఓకే, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు తెలుగు అయితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అవునండి. సో డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఒక 100 రూపీస్ తగ్గింది మీరు కొన్నది అక్కడ నుంచి, 7300 దగ్గర దరిదాపులో కొన్నా అన్నారు. ఓకే, ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని నిన్న చాలా ఫిగర్స్ వచ్చాయండి, డిసెంబర్ మంత్లీ సేల్స్ ఫిగర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, ఒక్క బజాజ్ ఆటో తప్పించి మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ నాట్ సో ఎంకరేజింగ్. కానీ మారుతి ఈజ్ ద లీడర్ ఇన్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ అండి, సో దే ఆల్మోస్ట్ హ్యావ్ 50% ఆఫ్ ద మార్కెట్ షేర్. రాబోయే రోజుల్లో మేబీ 1 or 2 ఇయర్స్ కొద్దిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే తప్పకుండా మీరు ఉన్నవి హోల్డ్ చేయండి. ప్రాబబ్లీ ఎక్కడన్నా చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు అడిషనల్ మనీ ఉన్నా కూడా యూ కెన్ బై మారుతి. డోంట్ వరీ అబౌట్ ఇట్, 100 రూపీస్ తగ్గితే హోల్డ్ చేయాలా అమ్మేయాలా, డోంట్ సెల్, హోల్డ్ ఇట్ అండ్ యాడ్ మోర్ ఆన్ డిక్లైన్స్. తిరుపతి నుంచి చక్రవర్తి లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్ అండి, అడగండి. చక్రవర్తి సార్, చిన్న షేర్లో లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఏది తీసుకుంటే బెస్ట్ సార్? చిన్న షేర్లో లాంగ్ టర్మ్ కోసం ఏది తీసుకుంటే బెటర్? ఇలాగ అడిగితే ఏమైనా చెప్పగలవా? ఒక్క షేర్ని చెప్పండి అంటే ఎలా చెప్తాను చెప్పండి, అన్ని 2-3 వేల కంపెనీల్లో నుంచి సెలెక్ట్ చేసి. మోర్ దెన్ దట్ అండి, 5-6 వేల కంపెనీలు ఉన్నాయి. 5-6 వేల కంపెనీల్లో నుంచి 100-200 కనీసం ఒక 2000 బాగుంటాయి అని అనుకున్నా కూడా అందులో చెప్పడం చాలా కష్టం, ఇట్స్ డిఫికల్ట్ అండి. సో మరి వేగ్గా చెప్పలేమండి. మీరు బెటర్ సజెషన్ ఏంటంటే, మనం గతంలో మొన్న 1st తారీఖున ఇచ్చిన కొన్ని స్టాక్ సజెషన్స్ ఉన్నాయి, వాటిలో నుంచి సెలెక్ట్ చేసుకోండి. అన్నీ కూడా మంచి కంపెనీస్ని మన వాళ్ళు ఈసారి రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ లెవెల్స్ దగ్గర, ఇప్పుడున్న లోవర్ లెవెల్స్ దగ్గర దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ బెటర్ రిటర్న్స్. అలా ఇందాక మళ్ళీ బాలాగారు కూడా కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేయడం జరిగింది. వీటన్నిటిలోంచి యూ చూజ్, పిక్ అండ్ చూజ్. తర్వాత ISV శ్రీనివాస్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కొన్నారు 53లో, జేకే పేపర్స్ కొన్నారు 165లో, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసారు 2. ఫస్ట్ సోర్స్ అయితే ఇది చాలా వీక్గానే ఉందండి ఈ స్టాక్. దీంట్లో మీరు లాంగ్ టర్మ్ ఉండడం కన్నా బెటర్ ఏంటంటే, మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కావడం చాలా వరకు బెటర్ అండి. ఎందుకంటే ఇది రీసెంట్గా చూసుకుంటే 52-53 ఆ లెవెల్స్ని దాటి పెరగలేకపోతుంది, ప్లస్ హై నుంచి కూడా బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి. ఇక జేకే పేపర్ విషయానికి వస్తే, జేకే పేపర్ ఫండమెంటల్స్ బాగున్నాయండి. ఓవరాల్గా ఈ పేపర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా లాస్ట్ ఫ్యూ అంటే ఒక ఫ్యూ మంత్స్ కానీ చూసుకుంటే చాలా మంచి అప్ ట్రెండ్లో ఉన్నాయి కంపేర్ టు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నెక్స్ట్ ఒక 1-1.5 ఇయర్లో పేపర్ రిలేటెడ్ స్టాక్స్ డిమాండ్ ఉండొచ్చు అండి. కాబట్టి జేకే పేపర్ని మాత్రం మీరు ఒక ఇన్వెస్ట్మెంట్కి కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత కాలర్ రాజమండ్రి నుంచి రమణ. హలో, అడగండి రమణ. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. బజాజ్ ఫైనాన్స్ ఈ రేట్లో యాడ్ చేసుకోవచ్చా? సెకండ్ స్టాక్ వచ్చి MRF ఈ రేట్లో కొనొచ్చండి. అంటే నా దగ్గర MRF 45,000లో ఉన్నాయి సార్ మొత్తం షేర్స్. ఓకే, ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? బజాజ్ ఫైనాన్స్ సార్. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ 960 రూపాయలు ఉన్నాయి సార్. రైట్. 960 ఆల్రెడీ మేకింగ్ ఏ 2 బ్యాగర్ అండి, అంటే 2600 దరిదాపుల్లో ఉంది. ఇప్పుడు ఇంకా కొనొచ్చా? ప్రతి డిక్లైన్లో బజాజ్ ఫైనాన్స్ కొనండి, ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ ఈ 2 ట్విన్స్ అంటామండి, దే ఆర్ డెఫినెట్లీ ద బెస్ట్ రీటైల్ ఫైనాన్స్ స్టాక్స్ లిస్టెడ్ స్పేస్లో. సో తప్పకుండా మీరు యూ కెన్ గో అండ్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. మీరు ఆల్రెడీ ఉన్నాయి అందులో 900లో, కాబట్టి డిక్లైన్లో కొనండి, దాన్ని ఊరికనే చేజ్ చేయకుండా. ఎక్కడన్నా మనకి షార్ప్ డిక్లైన్స్ మధ్య మధ్యలో ఓవరాల్ మార్కెట్ వీక్ అయినప్పుడు ఆర్ NBFC సెక్టర్ వీక్ అయినప్పుడు కొనండి. అలాగే MRF కొనొచ్చా? ఐ డోంట్ నో, MRF ఇక్కడ నుంచి ఇంక్రిమెంటలీ అంతే, ఇట్స్ ఎ స్ట్రాంగ్ అండ్ సాలిడ్ స్టాక్, మీరు 40,000లో కొన్నా అంటున్నారు. ఇక్కడ నుంచి కొంటే మీకు ఇంక్రిమెంటలీ అండ్ పర్సంటేజ్ గ్రోత్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆశాజనకంగా ఉండాలి. ఐ వుడ్ ఆల్వేస్ సే సెకండ్ రంగ్ మంచి టైర్ స్టాక్స్ ఉన్నాయండి, మేబీ SEAT ఆర్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఆర్ TVS రీచక్ర, ఇటువంటి వాటిలో ఐ థింక్ యూ షుడ్ బై. MRF ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. తర్వాత రాజేష్ మెయిల్ పంపించారు, ఐషర్ మోటార్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్లెన్మార్క్, అశోక్ లేలాండ్ కోసం కొనుక్కుంటారట.
కొనొచ్చా? వాళ్ళు నిన్న ఇందాక మీరు ఓపెనింగ్లో స్టేట్మెంట్ చేసినట్టు యూనో ఐషర్ మోటార్స్ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ సేల్స్ ఎస్టర్డే అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ఐ సెల్లింగ్ ఆర్ డొమెస్టిక్ కంప్లీట్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ చాలా చూసాం. సో ఆల్మోస్ట్ 30,000 నుంచి రియాక్ట్ అయిందండి. సో ద బెస్ట్ వే ఈజ్ టు బై యూనో మిగతా స్టాక్స్ కూడా ఎస్ఐపి మోడ్లో 3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ప్రాబబ్లీ ఎస్ఐపి మోడ్లో ఒక 6 మంత్స్ కొనండి. మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి 6 to 8 మంత్స్ మీరు కొనుక్కుంటే ఎక్కడన్నా ఇవి ఇక్కడి నుంచి డిక్లైన్ అయినా కానీ యావరేజ్లో మీకు కొద్దిగా క్వాంటిటీ పరంగా ఎక్కువ వస్తాయి. సో దట్స్ ద బెస్ట్ వే టు గో అండి. 3 ఇయర్ వ్యూ కాబట్టి డోంట్ బై ఇన్ 1 or 2 ప్రైస్ పాయింట్స్, బై ఓవర్ ఏ 5 to 6 మంత్స్ పీరియడ్. ఇన్ఫోసిస్ గురించి అడుగుతున్నా రామకృష్ణ సోమంచి, టెక్నికల్ వ్యూ ఏంటి? ఇన్ఫోసిస్ ఓవరాల్గా ఒక లాస్ట్ మంత్ డౌన్ ట్రెండ్ నుంచి ఒక చిన్న అప్ ట్రెండ్కి వచ్చిందండి. కాబట్టి ఈ అప్ ట్రెండ్ మనకి కొనసాగే అవకాశం ఉంది. ప్లస్ రిజల్ట్ కూడా వీళ్ళు నెక్స్ట్ ఒక 11th అనుకుంటాను రిజల్ట్ ఉన్నాయండి, అప్పటి వరకు స్టాక్ అయితే పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, 654 దగ్గర స్టాప్లాస్ పెట్టుకోండి. క్లోజర్గా 684 and 690 ఆ లెవెల్ దాకా రావడానికి అవకాశం ఉందండి. సో పక్కన గ్రాఫిక్ ప్లేట్స్ చూస్తున్నారు. వైజాగ్లో ఈ శని ఆదివారాల్లో జరగబోతున్న స్కూల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్, ఇందులో హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, అలాగే విద్యార్థుల్లో ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూరియల్ థాట్స్ని ఎలా పెంపొందించాలి అనే అంశాలపై ప్యానల్ డిస్కషన్స్ అండ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ స్కూల్స్ అండ్ స్టూడెంట్స్ ఇవన్నీ జరగబోతున్నాయి. ఇందులో చిన్న కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. వీటిలో గెలుపొందిన విద్యార్థులకి మెరిట్ సర్టిఫికేట్స్ ప్రదానం ఉంటుంది. సో స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్స్ అందించడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ స్కూల్స్, స్కూల్ మేనేజ్మెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇట్స్ అ వెరీ రేర్ ఆపర్చునిటీ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. చిన్న చిన్న కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి, బట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద, పిల్లల్లో ఇన్నోవేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే అంశం మీద జరిగే సమ్మిట్స్ చాలా రేర్గా కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్స్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ పేర్లు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.